పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు పెద్దలందరూ కూడా వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కులాల వారీగా జరుగుతున్నటువంటి ఈ వనభోజనాల్ని పార్టీ పరంగా లేదా జనసేన పార్టీ తరపు నుంచి జనసేన మిత్రులందరూ కూడా ఒక చోట చేరాలనేటువంటి ఆలోచనతో పెద్దలు ఆలోచన చేసి మరి వనభోజనాలు పెట్టడం జరిగింది. వేలాది మంది జన సైనికులు ఇక్కడ రావడం జరిగింది. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో అందరూ కూడా రావడం జరిగింది. అలాగే మరి రాబోయేటువంటి కాలం కూడా మాదే, మా కాలమే నడుస్తుంది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాలు ఎంతో ఆశతో ఎన్నో ఆశలతో ఈ ప్రభుత్వానికి ఓటు వేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ మరి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు తప్పితే ఇక్కడ ఆలోచన లేకుండా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రోడ్లు కానీ ఈ అభివృద్ధిలో కొంచెం కూడా అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రజా వ్యతిరేకత తప్పనిసరిగా ఉంది. 6 మాసాల్లోనే వ్యతిరేకత వచ్చింది. జమిలీ ఎలక్షన్ వస్తే ఇంకో 2.5 సంవత్సరాలు ఉంటుంది. తప్పనిసరిగా మేము రాబోయేటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. మేము జనసేన పార్టీ తరఫు నుంచి విజయం సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.